రిషబ్ పంత్ ని దేవుడిలా కాపాడిందెవరు? రిషబ్ పంత్ కి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్సిడెంట్ అయ్యింది, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటో పూర్తి వివరాలని తెలుసుకోండి. టీమిండియాలో ఓ వెలుగు వెలుగుతున్న రిషబ్ పంత్ ఈరోజు ఉదయం 4:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. డెహ్రాడూన్కి వెళ్తున్న దారిలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రిషబ్ ఒక్కడే కారులో ప్రయాణిస్తున్నాడు. రూర్కీలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళమ్మని సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్న రిషబ్కి ఢిల్లీ డెహ్రాడూన్ హైవేలో యాక్సిడెంట్ జరిగింది. ఇలా జరగడానికి కారణం కారు నడిపిస్తూ తీసిన చిన్న కునికిపాటు వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది. కారు ముందు డివైడర్ని ఢీకొని దాదాపు 200 మీటర్ల వరకు బోల్తా కొట్టింది. తర్వాత కారు మంటల్లో కాలిపోయింది. అదృష్టవశాత్తు కారులో మంటలు రాకముందే రిషబ్ కారు ఫ్రంట్ అద్దాలు బద్దలు కొట్టుకుని బయటపడ్డాడు. అదే సమయంలో ఒక బస్ డ్రైవర్ దేవుళ్ళ వచ్చి రిషబ్ పంత్ని కాపాడారని తెలుస్తుంది. యాక్సిడెంట్ కాగానే సుశీల్ కుమార్ అనే బస్ డ్రైవర్ కారు దగ్గరికి వెళ్ళి రిషబ్ను కారు నుండి దూరంగా తీసుకురాగానే కారులో మంటలు చెలరేగాయని తెలుస్తుంది. ముందుగా రిషబ్ని దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. పంత్కి తలపైన, వీపుపైన, కాళ్ళపైన గాయాలయ్యాయి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయగానే డెహ్రాడూన్ మ్యాక్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రిషబ్ కాలికి, కాలి బొటన వేలుకి, మోకాలికి బలంగానే గాయాలయ్యాయని, తలపైన 2 చోట్ల కుట్లు వేశామని, మణికట్టు దగ్గర కూడా దెబ్బలు తగిలాయని తెలిపారు. ఇదే విషయాన్ని బీసీసీఐ కూడా ట్విట్టర్ ద్వారా తెలిపింది. అలాగే ది బెస్ట్ ట్రీట్మెంట్కి అవసరమైన అన్ని సదుపాయాలను బీసీసీఐ కల్పిస్తుందని తెలిపింది. ప్రస్తుతమైతే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలుస్తుంది. రిషబ్కి సంబంధించిన ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి వేడుకుందాం ఫ్రెండ్స్.